కరెక్ట్ కాదండి కరోనా ఉండి ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు కరోనా ఇప్పుడు పెడతానంటారండి అప్పుడు కరోనా లేనప్పుడేమో వాళ్ళందరూ వాళ్ళు కావాలని క్యాన్సిల్ చేశారు ఇప్పుడేమో కరోనాతో ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఇవాళ పేపర్లో కూడా చూడండి సెకండ్ టైం వస్తుంది మళ్ళీ అని ఢిల్లీలోంచి ఇచ్చేశారు ఈ టైంలో పెట్టడం అంత బావి అని అంటారా అది అడిగే వాళ్ళకి కూడా ఉండాలి అసలు ఈ ఎలక్షన్ ఈయన ఆఫీసర్కి ఆయన అంతా కావాలని ఆడించేది డ్రామా తప్పించేది ఈ పరిస్థితుల్లో ఇది నేనంటే ఏంటండి ప్రజలందరికీ తెలిసిపోయింది కదా ప్రజలందరికీ తెలిసిపోయింది వీళ్ళ రహస్య సమాజాలు హోటల్స్లో జరిగేవన్నీ తెలిసిపోతున్నాయి ప్రజలకి మీ మీడియా వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒక ఛానల్ వాళ్ళకి వ్యతిరేకంలో ఉంటారు కదా వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు వీళ్ళ భాగవతం అంతా వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలో అనుకూలంగా ఉన్న ఎల్లో జర్నలిజం రాసే పేపర్లో ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా రాసిన ఇటు కొంతమంది అయినా రాస్తున్నారుగా ఏమి కాదు వైసీపీ పార్టీ ఇన్ని వైసీపీ పార్టీ అనే కాదు ఇన్ని పథకాలు ఆయన ఇన్ని పథకాలు ఊహించని పథకాలు ఆయన పెట్టినప్పుడు ప్రజలందరూ ఆటోమేటిక్గా ఆయనకే వేస్తారు ఆయనే కాదు వాళ్ళ ఆ స్థానంలో ఉండి ఇంకెవరన్నా అన్ని పథకాలు పెడితే వాళ్ళనే ప్రజలు అనుకుంటారు కానీ ఇక్కడ టీడీపీయా అజా ఇది అని ఏమి ఉండదు అంటే ప్రజలకు తగ్గినయ్యాడు అన్ని పథకాలు పెట్టి దోచుకోవడానికి ప్రతి ఒళ్ళు దోచుకున్నారనడానికి ఏది ఒకటి అన్న రుజువు చేయించాలిగా ఈ రకంగా వాళ్ళు ఏమో రుజువు చేస్తేనేమో న్యాయమూర్తుల్ని కొనేసేసి వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకుంటుంటే న్యాయం కూడా వాళ్ళు కొంటుంటే ఇంకేమవుతుందండి ఇంకెక్కడ సాగుద్ది వైసీపీ అనే కదండి పథకాలు ఆ పథకాలే దాక్కొస్తాయి వైసీపీ పార్టీ అని కాదు ఆయన అమలు చేసిన పథకాలే లాక్కొస్తాయి అధికారంలోకి ఆయన వల్ల ఉపయోగం ఉంది అంతకుముందే ఉన్నా అంతకుముందు ఆయన వల్ల ఏమైనా ఉపయోగం ఉంటే ఇప్పుడు లేకపోవచ్చు అలా అనుకోవచ్చు ఆయన ఉండి కూడా ఏం చేశాడు ఆయన ఊరికే ఏ మేమంటాం కదండి ఏ మోడీ గారు అన్నాడు సాక్షాత్తు అది ఏటీఎము పోలవరం అని మరి ఎవరు దోచుకున్నారో అర్థమైపోతుందిగా పరిపాలన సగంలో ఆపేటువంటి నువ్వు ముందు ఉండంగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు దాని జోలికి ఏమి వెళ్ళలేదుగా తర్వాత అనుకోకుండా ఎలక్షన్స్ వస్తే అయిపోయినాయి అసలు నువ్వు తీసుకున్న గవర్నమెంట్ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్న డబ్బుకి లెక్కలు అయ్యి అవును మీరు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి అసలు పోలవరం ప్రాజెక్టు మనకెందుకండి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ కట్టేదాన్ని మీరు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి మీ కమిషన్ల కోసం తక్కువ పడి మీరు తీసుకున్నారు ఎప్పుడు రాయేసేవాడు ఎప్పుడు వేస్తాను అనుకుంటాడండి ఎంత మంచి చేసినా కూడా ఏంటి ఇటు ఉంటారు అటు ఉంటారు అదే వాళ్ళు తెలిసేవాళ్ళు తెలుస్తుంది 100% అండి 100% కరెక్ట్ ఎవరైనా సరే ప్రభుత్వ భూములు కానీ దేవస్థానాల భూములు కానీ లాక్కుని ఒక్క పేదవాళ్ళు కానీ సీటు ఫ్రీగా ఇచ్చారా ఎవరికైనా ఫ్రీగా విద్యా ఇచ్చేస్తున్నారా ఏం లేదు ఊరికే భూమి లాక్కునేటప్పుడు భూమి తీసుకునేటప్పుడు మేము ఉచిత విద్య ఇస్తాం పేదవాళ్ళకి చెప్తాం వాళ్ళకి చెప్తాం ఫీజులు తీసుకోమని గవర్నమెంట్ దగ్గర భూమి తీసుకోవడం తర్వాత వీళ్ళు అమలు పరిచేది ఏమీ లేదు ఎంత భూమి అక్రమంగా అవుతుంది ఈ సిద్ధార్థ కాలేజీ వాళ్ళు తక్కువ తిన్నారు వీళ్ళు ఎంత తీసుకున్నారు అమ్మవారి భూమి అంతా ఒక్క కోట శ్రీనివాసరావు ఒక్కడే ఆ అమ్మవారి భూమి గురించి ఫైట్ చేసింది ఆ రోజుల్లో ఎవరు అడగల తెల్లారిపాటప్పుడు ఖాళీ చేయాలన్నది రాత్రి రాత్రి మారిపోయింది చేసిన అకృత్యాలకి ఎవరో చేయలేరు అది కింద పడిపోవడం ఇక ఎవరు లేపలేరు పైకి కింద పడిన వాళ్ళే ఎవరు లేపలేరండి పడిపోయిన వాళ్ళే అన్ని అకృత్యాలు చేశారు అన్ని అకృత్యాలు చేసి దొంగనే దొంగ పరిగెత్తుతా దొంగ దొంగ నడిచినట్టుగా ఉండాలి స్వామిదే ఎందుకంటే ఈయన చేసిన అభివృద్ధి పనులు ఈ సంక్షేమ పథకాల మూలానే అలా అనిపిస్తుంది అనట్లేదు ఎవరు అంటలా వాళ్ళు తప్పితే ఎవరు అంటలా తెలుగుదేశం వాళ్ళు తప్పితే ఎవరు అంటలా తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు మాకు అందట్లేదు వాళ్ళకి అందట్లేదు అని ప్రజలు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కానీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.